కర్నూలు జిల్లా హాలరి మండలం హాలరి గ్రామంలో జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల కన్వీనర్ భీమప్ప చౌదరి. బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు ఈ జగనన్న తోహఫా కళ్యాణమస్తు లాంటివి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు, విరూపాక్షి, రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము 3.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల పట్ల మహిళల పక్షపాతిందేనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు. అమ్మఒడైతేనేమి, హాజరైతేనేమి, చేయూత అయితేనేమి, ఇతరత్ర వ్యవహారాల్లో కూడా 50% 50% రిజర్వేషన్ మహిళలకి ఇవాళ చట్టసభల్లో అయితేనేమని జగన్మోహన్ రెడ్డి ఒక చట్టం తీసుకొచ్చాడు. అదేవిధంగా ఈరోజు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈరోజు మహిళలకి శుభదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలు పెళ్లి చేయలేని స్థితిలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఆడపిల్లలకు నేను అండగా ఉంటానని చెప్పేసి పెళ్లి చేసేదానికోసము ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ బీసీలకు 50,000, ఎస్టీ ఎస్సీలకు 100,000 రూపాయలు, కులాంతర వివాహాలకు 120,000, 150,000 చొప్పున ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల నా తోబుట్టుగానే భావిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈరోజు ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఈరోజు మహిళలు పక్షపాతులని మరొకసారి రాష్ట్రంలో నిరూపించుకుని దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే మహిళలు కూడా చాలా కృతజ్ఞతతో ఈరోజు మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటారు, ఆయన వెంట ఉంటారని చెప్పేసి చాలా హర్షధ్వానులతో ఈరోజు పాలాభిషేకం జరిగింది ఆలర్వి మండలంలో అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.